జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితనం ఎలా ఉంటుంది చూసాం. అయితే ఇప్పటి వరకు ఆయనకి ఏ పదవి లేకపోయినా ఆయన ఎలా స్పందిస్తారు, సమస్యలు ఎలా సాల్వ్ చేస్తారని చెప్పి మనం అయితే చాలా విషయాలు చూస్తాను. ఒకటి ఉదాహరణ కిడ్నీ సమస్య కానీ, అమరావతి రైతుల విషయంలో కానీ, కొన్ని సందర్భాల్లో మన రీసెంట్ గా కూడా 9 నెలల కిందట మిస్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో పట్టుకోవడం కానీ, ఇలా సుగాలి ప్రీతి విషయంలో కానీ ఎలాంటి సమస్య వచ్చినా సరే తన వంతు సాయంగా ఎలా స్పందించాలి, ఖచ్చితంగా ఒక సాటి మనిషిగా మానవత్వం అన్న మనిషిగా ఎలా స్పందించాలి అనేది అయితే మనం అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు అనేది మనకు ఒక ఐడియా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారితో పార్టీలో గెలిచిన, జనసేన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తారు అనేది కూడా మనం అయితే నిన్న జరిగిన వరదల కారణంగా, నిన్న గత 3-4 రోజుల నుంచి వర్షాకాలం వర్ష తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వరదలు అనేవి చాలా బీభత్సంగా ఉన్నాయి. ఇటు చూసుకుంటే పోలవరం కానీ, అటు నర్సాపురం కానీ, ఇటు నిడదవోలు కానీ, ఈ 3 ప్రాంతాల్లో కొంచెం వరదకు ముంపు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రజల కష్టాలు తీర్చేందుకు నడుం బిగించిన జనసేన ఎమ్మెల్యే. అయితే జనసేన ఎమ్మెల్యేలు ఇప్పుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు చూసుకుంటే అటు తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు అనే తేడా లేకుండా నిన్న దాదాపుగా 80 మంది వరకు వాళ్ళ ప్రాణాలు అయితే మొన్న అర్ధరాత్రి నుంచి నిన్న ఉదయం సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెస్క్యూ టీమ్ అయితే నడవడం అయితే జరిగింది. ఆ టైంలో ప్రజలు ఎవరైనా ఏ ప్రాంత ప్రజలైనా అనవసరం ముందు వాళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి ఆయన దగ్గరుండి కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి చేరవేయడం జరిగింది. అంటే వాళ్ళు ఆ సరిహద్దు ప్రాంతాలు దాటుతుండగా ఈ వరద ఉధృతత వల్ల ఆ రోడ్లు అనేవి కొట్టుకుపోవడం, కొంచెం ఆ గట్లు అనేవి కొట్టుకుపోవడం వల్ల కొంతమంది ఆ మధ్యలో ఉండిపోయారు. ఇంకొంత సమయం లేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు అనేవి కోల్పోయి వరదలో ఖచ్చితంగా వాళ్ళు కొట్టుకుపోయి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి. అయితే చిర్రు బాలరాజు అయిన పోలవరం ఎమ్మెల్యే గారు ఆ రోజు రాత్రి ఎన్డీఆర్ బృందాలతో పనిచేసి దగ్గరుండి కూడా ప్రజలు జాగ్రత్తగా కాపాడి తెలంగాణ ప్రజలే కానీ ఆంధ్ర ప్రజలే కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడి ప్రతి ఒక్కరు కూడా ఆయన చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా చూసుకుంటే ఒక చిర్రు బాలరాజు గారు కాదు, ఇక్కడ మనం చూసుకుంటే జనసేన ఎమ్మెల్యేలైన ఇదిగోండి కందుల దుర్గేష్ గారు, నిడదవారు ఎమ్మెల్యే అయిన కందుల దుర్గేష్ గారు కూడా, అంటే అక్కడ ఇంత వరద తీవ్రత అంత ఏం లేదు, కాకపోతే ఏంటంటే అక్కడ ముంపుకు గురయ్యే అవకాశం లేదు ఎందుకంటే పెద్ద కాలువలు ఉన్నాయి కాబట్టి, అక్కడ ముంపుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ముందే రంగంలో దిగి చర్యలు తీసుకున్నారు. ఇంకా చూసుకుంటే మనం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు, ఈయన కూడా ఇది ముంపుకు గురయ్యే ప్రాంతం ఎందుకంటే తీర ప్రాంతం మనకి సముద్రపు గట్టున నరసాపురం ఉంది కాబట్టి ఇటుపక్క గోదావరి అటుపక్క సముద్రం ఉండడం వల్ల కొన్ని కొన్ని ఈ ప్రాంతాలు అంటే నరసాపురంలో కొన్ని కొన్ని ఊళ్ళు కూడా మురిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వీళ్ళందరూ కూడా నడుం బిగించి ఈ వరదల కారణంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి జాగ్రత్తగా సేఫ్ సైడ్ పెట్టి జాగ్రత్తగా వాళ్ళకి తినడానికి ఫుడ్ షెల్టర్ అవన్నీ కల్పించేటట్టయితే మన జనసేన ఎమ్మెల్యేలైన ఈ పక్క బొమ్మిడి నాయకర్ గారు, అటుపక్క పోలవరం ఎమ్మెల్యే చిర్రు బాలరాజు గారు, మన నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారు మంత్రి గారు, అండ్ మన తాడేపల్లిగూడి ఎమ్మెల్యే అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇలా జనసేన ఎమ్మెల్యేలు తనకు ఓపుకున్నంత తనకు చేయగలిగినంత సహాయాన్ని అయితే ఈ వరదల కారణంగా ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరుండి మీకు ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత అనేటట్టు వాళ్ళైతే చాలా స్పీడ్ గా స్పందిస్తున్నారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారనేది ప్రతి సమస్యకి మనకు ఒక ఐడియా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి వెనక నడిచే ఎమ్మెల్యేలు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఎలా ఉంటారనేది ఈ వీడియో చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో పనిచేయలేని నాయకులు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, అయితే ఇలాంటి టైంలోనే ఉపయోగపడుతున్నారంటే ఖచ్చితంగా రేపటి రోజుల్లో రాబోయే 5 ఏళ్ళు అంటే ఈ 2024 నుంచి 29 వరకు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో అందులో ఒక మంచి మార్కు మంచి ముద్ర అనేది మన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా తనకంటూ ఒక మంచి ముద్రను ప్రజల దగ్గర మంచి ముద్ర వేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళెవ్వరూ కూడా ఒక రూపాయికి అవినీతి పడ్డారని ఎక్కడా లేదు, ఒక రూపాయి ఎక్కడ తిన్నారని లేదు, ఎక్కడా కూడా తప్పు చేశారని, ఎక్కడ ఎవరికైనా అన్యాయం చేశారని ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీతో కింద స్థాయి నుంచి లేచి ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా మన బొమ్మిడి నాయకర్ గారు కానీ, లేకపోతే కందుల దుర్గేష్ గారు కానీ, లేకపోతే ఈ పక్క చూసుకుంటే చిర్రు బాలరాజు గారు కానీ, మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ అందరూ కూడా సమస్య అంటే జనసేన పార్టీ, సమస్య అంటే నాయకులు అక్కడ ఉండడం,
నేనున్నాను అనేటట్టు చెప్పుకునేటట్టు, అంటే పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలకి కానీ ప్రజలకి కానీ ఎంత భరోసా అయితే ఇచ్చారో, వీళ్ళు కూడా వీళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు కూడా అంతే భరోసా ఇస్తున్నారు. ఈ వరదల కారణంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రాణాలు కోల్పోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది అయితే కందుల దుర్గేష్ గారు, బులిశెట్టి శ్రీనివాస్ గారు అయితే ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే వాళ్ళకైతే ప్రస్తుతానికైతే అంత ముంపు ప్రాంతం కాదు, కాకపోతే ఏంటంటే ఒకవేళ ఏదైనా ముందుగానే ఆ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ముందుగానే వీళ్ళు యాక్టివ్ గా పనిచేయడం జరుగుతుంది. అయితే బొమ్మె నాయకర్ గారును అండ్ చిర్రు బాలరాజు గారు చూసుకుంటే ఇది తీర ప్రాంతాలు, ఇటువైపు పోలవరం ప్రాజెక్ట్ ఉండడం వల్ల, పోలవరం ముంపు గురవడం వల్ల కొన్ని ప్రాంతాలు అక్కడ ఇబ్బంది పడడం వల్ల పోలవరం ఎమ్మెల్యే గారు అయితే అక్కడ చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా పోలవరం ఎమ్మెల్యే గారు ఇంకా అక్కడే మనకి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ముంపు గురైన ప్రాంతాలు, ఎవరైనా నష్టపోయారా, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఇవన్నీ కూడా ఆయన అయితే దగ్గరుండి ప్రజలతో మమేకమయ్యి ప్రతి విషయాన్ని కూడా చూస్తున్నారు. ఇటు బొమ్మె నాయకర్ గారు కూడా దగ్గరుండి ప్రజలతో, ఆయన ప్రజల మధ్యలో తిరుగుతూ అక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా పరిశీలించుకుంటారు. అయితే ఇలాంటి నాయకులు గెలిపించుకున్నందుకు ప్రజలు కూడా, ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే కష్టకాలంలో ఏదైతే నాయకుడు మన వెంట ఉండి నడిచి మనల్ని ఆపదలు ఆదుకున్నాడో అలాంటి వాడే దేవుడు. అలాంటి నాయకుల్ని గెలిపించుకున్నందుకు ప్రజలు కూడా ఆయా నియోజకవర్గాల్లో చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఫైనల్ గా అయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తారో, ఆయనతో పాటు ఆయన కింద ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అదే విధంగా పనిచేస్తారని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పుకోవాలి. ప్రజల కోసం నడుము బిగించి మరి పవన్ కళ్యాణ్ వెంట నడుపుతున్న జనసేన ఎమ్మెల్యేలు వీళ్ళని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజల సమస్యల కోసమే పుట్టారు, ప్రజల సమస్యలు తీర్చడానికే ఈ రోజు పదవెక్కి ఈరోజు ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉండడం అయితే జరుగుతుంది.